ఏం చేస్తాడంట 27 28 ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగాను నియమించురు గాని ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించెను ఈయన ఆ ప్రధాన యాజకుని వలె మొదట తన సొంత పాపముల కొరకు తరువాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు ప్రతి ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంట దేవునికి బలి అర్పించేటప్పుడు ఏం చేస్తాడంట మొట్టమొదటి వెళ్ళి అయ్యా మొట్టమొదట నేను ఏమైనా తప్పు చేస్తే నా పాప పరిహారం కొరకు నేను ఈ బలి అర్పిస్తున్నాను అని చెప్పి ప్రధాన యాజకుడు తన పాపముల కొరకు బలి అర్పిస్తాడు తర్వాత ఆయన పరిశుద్ధపరచబడిన తర్వాత ఇంకెవరైనా వెళ్ళి అయ్యగారు నా కొరకు కూడా బలి అర్పించాడంటే వాళ్ళ కొరకు బలి అర్పిస్తాడు ప్రతి ప్రధాన యాజకుడు చేసేది అదే కానీ ఈ ప్రధాన యాజకుడు ఏం చేశాడండి తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించాడు ఇక మళ్ళీ 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 ఇంకా వాళ్ళ కొరకు ఒకటి వీళ్ళ కొరకు ఒకటి నా కొరకు ఒకటి అన్నట్టుగా ఆయన అర్పించలే సర్వలోక మానవాళ్ళందరి కొరకై ఆయన ఒక్కసారే బలైపోతూ వచ్చినాడంట ఈ ప్రధాన యాజకుడు ఎవరి ప్రధాన యాజకుడు మెల్కీసెదెకు అనేటటువంటి ఈ ప్రధాన యాజకుడు ఒక్కసారే నీ కొరకు నా కొరకు మనందరి కొరకు తన్ను తాను అర్పించుకుంటూ వచ్చినాడంట కాబట్టి ఈ యొక్క 7వ అధ్యాయంలో అంతట్లో కూడా మెల్కీసెదెకుని గురించే రాయబడి ఉంటుంది కాబట్టి ఆ మెల్కీసెదెకే ప్రభు అయినటువంటి యేసు ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు మనందరి పాపముల నిమిత్తము ఆయన ఏం చేశాడంటే తనను తాను బలిగా అర్పణగా అర్పించుకుంటూ వచ్చినాడు ఈ లోకంలో ఎవరు కూడా నీ పాపముల కొరకు నీ అపవిత్రమైన జీవితం కొరకు ఎవరు కూడా వారి యొక్క బలిని అర్పించలేదు వారి యొక్క జీవితం అర్పించలేదు ఇక్కడ చూడండి 9వ అధ్యాయంలో ఒక మాట ఉంది 9వ అధ్యాయం 9వ అధ్యాయం 9వ పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం నుండి మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించను ఏలయనగా మేకల యొక్కయు ఏడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచబడిన ఎల్ల నిత్యుడగు ఆత్మ ద్వారా క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును చాలు కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్నాడు కాబట్టి ఈ ప్రధాన యాజకుడు పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపుల్లో చేరిక ప్రత్యేకమైన వాడు కాబట్టి ఆయన దేవునికి అర్పించుకున్నప్పుడు ఏదో ఒక అపవిత్రుడిగా తను తాను అర్పించుకోలేదు నిర్దోషిగా తను తాను అర్పించుకుంటూ వచ్చినాడు తన కొరకు తను తాను అర్పించుకున్నాడు సర్వలోక మానవాళి కొరకు అందరికీ కూడా ఆయన అర్పించుకొని మనందరికీ కూడా ఏం చేశాడంటే గొప్ప రక్షణ ఆయన నీకు నాకు మనకి అనుగ్రహిస్తూ వచ్చినాడు కాబట్టి ప్రభుబిడ్డలుగా నిజంగా యేసు ప్రభువా నిజంగా నా కొరకు ఈ లోకంలో మెల్కీసెదెకుగా ప్రధాన యాజకుడిగా నీతికి రాజుగా సమాధానపు రాజుగా ప్రభువా నా కొరకు వచ్చావు పవిత్రుడు ప్రభువా నిర్దోషి ప్రభువా వాస్తవంగా నా జీవితంలో నేను చూసినట్లయితే పాపిని అపవిత్రుణ్ణి చెడిపోయిన వాణ్ణి అరికాలం మొదలుకొని తల వరకు ఏ మంచి లేని వాణ్ణి ఇటువంటి నా కొరకు పవిత్రుడు అయిన నీవు నా కొరకు బలి అయ్యావా యేసయ్యా యేసు రాజా నీకు స్తోత్రాలు
నిజంగా తండ్రి నా జీవితంలో ఇటువంటి ప్రేమ తండ్రి ఎవరైనా ఒక మంచివాని కొరకు చనిపోతారు ఎవరైనా ఒక నీతిమంతుడి కొరకు చనిపోతారు కానీ దుర్మార్గుడైన నా కొరకు చనిపోయావా యేసయ్య నిజంగా ఈ దుర్మార్గుడి కొరకు ఎవరు ప్రాణం పెట్టడానికి ఇష్టపడరు ప్రభువా మీరైతే నా కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడి నా పాపము నుండి శాపము నుండి యేసురాజా నన్ను విడిపించి నన్ను నీ కుమారుడిగా నీ కుమార్తెగా నీ సొత్తుగా నీ జనముగా నీ రాజ్యముగా రాజులని యాజక సమూహముగా ఆయన నిన్ను నన్ను మనల్ని తన ప్రాణమును అర్పించి నిన్ను నన్ను మనల్ని పాపము నుండి విడిపించి ఇప్పుడు ఏం చేశాడు ఆయన మనల్ని అందరిని కూడా రాజులైన యాజక సమూహముగా ఆయన చేశాడు ఏం చేశాడండి మనమందరం కూడా ఇప్పుడు ఎవరం మరి రాజులైన యాజక సమూహము ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము ఎన్నో వచనమండి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము ఎన్నో వచనమంటే 6వ వచనం మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములను కలుగును గాక ఆమేన్ ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను చూసారా కాబట్టి ఇప్పుడు మనం ఎవరం మరి దేవుని కొరకు ఒక రాజ్యం మనం దేవుని యొక్క రాజ్యం మనమే దేవుని యొక్క యాజకులం కూడా మనమే మనమందరం కూడా యాజకులమే మనమందరం కూడా నిత్యము అనేక మంది పాపుల కొరకు విజ్ఞాపన చేసేటటువంటి దేవుని యొక్క యాజకులం కాబట్టి దేవుడు మనల్ని యాజకులుగా చేశాడు ఆయన రక్తంతో నిన్ను నన్ను మనల్ని కడిగి పవిత్రపరిచి దేవునికి ఒక రాజ్యముగా చేశాడు ఒక దేవునికి యాజకులుగా దేవుడు మనల్ని చేశాడు ఇంకొక సందర్భంలో కూడా ఉంది పేతురు రాసిన పత్రికలు కూడా ఉంది అన్నమాట పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము క్షమించండి 2వ అధ్యాయం ఎన్నో వచ్చినామంటే 9-10 వచనాలు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి ఒకప్పుడు కనికరింపబడక కాబట్టి ఇప్పుడు మనము కనికరింపబడిన వారము ఇప్పుడు దేవునికి ఒక రాజ్యము దేవునికి యాజకులం కాబట్టి ఈ యాజకులంగా మనము ఆయన ఆరాధించేటటువంటి వారం ఆయన మనం ఆరాధించేటటువంటి వారంగా ఉండాలి ఈ మెల్కీసెదెకు మనందరి కొరకు ఆయన నిరంతరము యాజకుడిగా ఉన్నాడు ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారే ఆ యొక్క ఆది కాండంలో 14వ అధ్యాయంలో మెల్కీసెదెకుగా ఆయన అబ్రహామును కలుసుకున్నాడు అబ్రహాము కంటే కూడా ఆయన ముందున్నాడు అనేక మంది ఆ యొక్క లోతుతో మాట్లాడినవాడు మెల్కీసెదెకేనేమో కాకపోతే ఆ సమయంలో ఆ పేరు అనేది అక్కడ రాయబడలేదు కాబట్టి దేవునికి ఎన్నో పేర్లు ఉన్నాయి కాబట్టి దేవుని బిడ్డలంగా దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క సత్యమును మనము గ్రహించుకొని దేవుని యొక్క సన్నిధిలో యేసయ్య నిజమే ఒకప్పుడు నేను పాపిగా ఉన్నప్పుడు నా కొరకు ప్రధాన యాజకుడిగా మీరు ఈ లోకానికి వచ్చారు నా కొరకు ప్రభా ఒక్కసారే బలేరిపోయారు ప్రభా నా పాపముల నుండి ఒక్కసారి నన్ను విడిపించేశారు ప్రభా నాకు గొప్ప విడుదల నాకు గొప్ప విముక్తిని దయచేశారా యేసయ్యకు స్తోత్రాలు ఇటువంటి పాపినైనా నాకు మీరు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి నిన్ను స్తుతిస్తూ నా జీవితంలో చేసిన మేలును బట్టి ఉపకారాన్ని బట్టి చాలామంది దేని కొరకు దేవుణ్ణి ఆరాధన చేస్తారు దేని కొరకు దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటారు సాక్ష్యం చెప్తారు దేనికోసం అయ్యగారు కొన్ని రోజుల కింద మా యొక్క గాడిదలు తప్పిపోయినాయి అయ్యా అయ్యా మేము ప్రార్థన చేసాము పాస్టర్ గారు కూడా ప్రార్థన చేశాడు మా గాడిదలు దొరికిని అందుకు దేవునికి వందనాలు అని వెళ్ళిపోతారు గాడిదలు దొరికితే వందనాలు చెప్పకూడదు నేను చెప్పట్లేదు కానీ దానికంటే విలువైన నీ అపవిత్రమైనటువంటి జీవితమును దేవుడు ఏం చేశాడు పవిత్రపరిచాడు పరిశుద్ధపరిచాడు నీతిగా తీర్చాడు నిర్దోషిగా చేశాడు దేవుని కొరకు యాజకులుగా రాజులుగా ఆయన చేశాడు కాబట్టి గాడిదలు దొరకడం వలన నీకు పరలోక రాజ్యం ఉండదు
కానీ నీ హృదయం మారడం ద్వారా నీకు పరలోక రాజ్యం ఉంటది కాబట్టి ఈ సత్యాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకుండా దేవుడు ఇచ్చినటువంటి కొద్ది మాటలను బట్టి నిజమే ప్రభువా నా కొరకు ప్రధాన యాజకుడిగా మెల్కీసెదెకుగా ప్రభువా ఈ లోకానికి వచ్చినందుకు స్తోత్రాలు అని చెప్పి ప్రభువును మనము ఆత్మతో సత్యంతో ప్రభువును ఆరాధించేద్దాం ఆ విధంగా ఆరాధించడానికి దేవుడి కొద్ది వాక్య భాగమును దీవించి ఆశీర్వదించును గాక ఆమేన్ సండే స్కూల్ పిల్లలు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు చెయ్యి ఎత్తాలి ఎత్తాలి ఆరు సరే ఆరుగురు ఏడుగురు ఉన్నారు ఒక చిన్న పాట పాడదాం సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు మన దగ్గర ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి సీఆర్ గీతాల పాటల పుస్తకంలో నుండి ఒక పాట పాడుకుందాం మనం అందరం లేచి నిలబడి పాడదాం నూతన సీయోను గీతాలు పాటల పుస్తకంలో నుండి పాట సంఖ్య మూడు అందరికి వచ్చిన పాట పల్లవి మొదటి వచనం చివరి వచనం మాత్రం పాడుకుందాం యెహోవాను సన్నుతించుము నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము యెహోవాను సన్నుతించుము నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము నా ప్రాణమా దేనిని మరువకుము యెహోవాను సన్నుతించుము నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము నీ దోషములన్నీ క్షమించువాడాయనే నీ దోషములన్నీ క్షమించువాడాయనే నీ సంకటములన్నీ కుదుర్చువాడాయనే నీ సంకటములన్నీ కుదుర్చువాడాయనే నా అంతరంగ మందున సమసమా నా అంతరంగ మందున పవి తీసుకొని వెళ్ళిపోండి అదేమిటి వెళ్ళు నా ప్రాణమా తీసుకెళ్ళు నీ కృపను నీ సాధ్యమును నేను మహాసమాజములో తెలియజేతును నీ కృపను నీ సాధ్యమును నేను మహాసమాజములో తెలియజేతును నా అంతరంగ మందున సమస్తమా నా అంతరంగ మందున యెహోవాను సన్నుతించుము నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరు నా ప్రాణమా దేనిని మరు వకుము యెహోవాను సన్నుతించుము నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము దయచేసి సండే స్కూల్ టీచర్ ఆరాధన చేస్తారు తర్వాత ఒక సహోదరుడు ఒక సహోదరి మనము దేవుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి ఆయన మెల్కీసెదెకుగా మన కొరకు ఈ లోకానికి వచ్చి మన పాపములకు ఆయన ఏ విధంగా ప్రాయశ్చిత్తం చేశాడో ఆ ప్రాయశ్చిత్తానికి బదులుగా మనం ఆయనకి చెల్లించేదే కృతజ్ఞత 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 పూర్వకంగా ఆయనకి మనము కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాం ఆ విధంగా ప్రభువుని మనము ఆరాధించుదాం ఆరాధించుదాం